నమస్తే, నేను సూర్యప్రకాష్. మార్నింగ్ డిబేట్కు స్వాగతం. ఈరోజు హైడ్రా సంబంధించినటువంటి కూల్చివేతలకు సంబంధించి ప్రధానంగా చర్చనీయాంశంగా మారినట్టు చెప్పవచ్చు. ఇప్పటికే ఒక సంచలనాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి హైడ్రా ఏజెన్సీ ఏదైతే ఉందో బఫర్ జోన్లో, అదేవిధంగా ఈ ఎఫ్టీఎల్లో పరిధిలో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాల మొత్తం కూడా కూల్చివేత కార్యక్రమం అనేది నిరంతరంగా కొనసాగిస్తూ ఉంది. అయితే చెరువుల పరిధిలో, అన్ని చెరువుల పరిధిలో ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు ఉన్నాయో, అనుమతులు లేకుండా నిర్మించినటువంటి అక్రమ కట్టడాలు ఉన్నాయో, వాటన్నింటినీ కూడా గుర్తించడం, వాటిని తొలగించేటటువంటి కార్యక్రమం ముమ్మరంగా చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. దాంతో కొంత ప్రజల్లో, ఆ ప్రజల నుంచి కొంచెం పాజిటివ్, ఆ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయం పట్ల సానుకూలత వచ్చినప్పుడు కూడా పేదలకు సంబంధించినటువంటి ఇళ్ల కూల్చివేత మీద కొంత భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. అంటే ఇప్పటికే గత దశాబ్దాలుగా అక్కడ ఉండి ఇళ్ళు నిర్మించుకొని నివాసం ఉంటున్నటువంటి వాళ్ళ నిర్మాణాలు కూల్చివేత మీద, అంటే మధ్యతరగతి వర్గాలు కావచ్చు, అదేవిధంగా పేదలకు సంబంధించినటువంటి ఇళ్లని కూల్చివేత మీద కొంత పునరాలోచన చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో నిన్న చూసినట్టయితే రంగనాథ్ కూడా చేసినటువంటి ప్రకటన చూసినట్టయితే ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి కొద్ది సంవత్సరాలుగా ఉంటున్నటువంటి నివాసం ఉంటున్నటువంటి వాళ్ళని, వాళ్ళకు సంబంధించినటువంటి ఇళ్లని కూల్చబోము, అయితే కొత్తగా నిర్మించేటటువంటి బఫర్ జోన్లో కావచ్చు, ఎఫ్టీఎల్ పరిధిలో కావచ్చు, కొత్తగా నిర్మించినటువంటి ఇళ్లను మాత్రం ఖచ్చితంగా కూల్చేస్తాము. అదేవిధంగా అదే సమయంలో అలాంటి పరిధిలో, అంటే చెరువుల పరిధిలో ఉన్నటువంటి ఎఫ్టీఎల్, అదేవిధంగా బఫర్ జోన్లో ఉన్నటువంటి స్థలాలను కొనుగోలు చేయొద్దు, అక్కడ అక్రమ నిర్మాణాలు కూడా చేపట్టవద్దు, ఇదే హెచ్చరిక, ప్రభుత్వ హెచ్చరిక. ఒకవేళ చేపట్టినట్టయితే ఖచ్చితంగా కూల్చివేస్తామని చెప్పేసి కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి ఉంది. ఇదే అంశం మీద డిబేట్ చేయడానికి మనతో పాటు వివిధ రాజకీయ పార్టీల నుంచి గెస్టులు ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి సంజయ్ రెడ్డి గారు, అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి కర్నె అరవింద్ గారు, బీఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి అధికార ప్రతినిధి అని దిలీప్ రెడ్డి గారు ఉన్నారు. దిలీప్ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. ఆడియో ఒకసారి, ఓకే, దిలీప్ ఆచార్య గారు నమస్తే అండి. నమస్తే. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ హైడ్రా ఏజెన్సీ ఏదైతే ఉందో, గత 2 నెలలుగా అక్రమ కట్టడాల కూల్చివేత కార్యక్రమం ముమ్మరంగా కొనసాగిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో నిన్న ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఇప్పటికే నివాసం ఉంటున్నటువంటి పేదలకు సంబంధించినటువంటి ఇళ్లని కూల్చబోము, అయితే కొత్తగా నిర్మిస్తున్నటువంటి కట్టడాలు మాత్రం ఖచ్చితంగా తొలగిస్తాము, అక్కడ కొనుగోలు కూడా చేయొద్దు అని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇన్ని రోజులుగా మరి కూల్చివేసినటువంటి వాటిలో పేదలకు సంబంధించినటువంటి ఇళ్ళు ఉన్నాయి, అదేవిధంగా బలమైనటువంటి వర్గాలకు సంబంధించినటువంటి ఇళ్ళు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల మీరేమంటారు? గుడ్ మార్నింగ్ అండి. సివిఆర్ ప్రేక్షకులకు, మీకు, అదేవిధంగా నా కో ప్యానలిస్టులకి గుడ్ మార్నింగ్. ఇప్పుడు మేము ముందు నుంచి చెప్తా ఉన్నాం, భారతీయ జనతా పార్టీ మీ హైడ్రాకు సంబంధించిన ఏదైతే నిర్ణయం ప్రభుత్వం తరపున వెలువడిందో ఆ సమయంలోనే మేము చాలా కేటగారికల్గా చెప్పడం జరిగింది, స్పష్టం చేయడం జరిగింది. ఇది ఆరంభ శివరత్వం కాకూడదు అని చెప్పి మేము ఒక విషయంలో చెప్పినాం. రేవంత్ రెడ్డి గారు కూడా అదే చెప్పిండు, నేను ఆరంభ శివరత్వం కాదు, ఇది పడదాకా కొనసాగిస్తాను అని చెప్పి. ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నారు. మేము ముందు మీరు ఒక విధి విధానాలు ప్రిపరేషన్ లోపల ఒక గైడ్ లైన్ పాటించాలి కదండి. విధి విధానాలు మీరు క్యాబినెట్ లో చర్చించిండ్రా, అసెంబ్లీలో చర్చించిండ్రా, దాన్ని ఏమన్నా బ్లూ ప్రింట్ తయారు చేసి ప్రతిపక్ష నాయకులకు పంపించిండ్రా, ప్రజల లోపల చర్చకు పెట్టిండ్రా? అచానక్ రాత్రికి రాత్రి మీరు ఒక నిర్ణయం తీసుకొని దాన్ని బూచిగా చూపించి మీరు మళ్ళీ ఈరోజు బ్యాక్ స్టెప్ వేసారు కదా. మేము చెప్తా ఉన్నాం, ఇది జరగని పని, జరగదు అని చెప్పి చెప్తా ఉన్నాము. కోర్టులు చెప్తా ఉన్నాయి, ప్రజా సంఘాలు చెప్తా ఉన్నాయి, ప్రజలు గగ్గోలు పెడతా ఉన్నారు, ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుతూ ఉన్నాయి, భారతీయ జనతా పార్టీ ప్రత్యేకించి మాట్లాడుతూ ఉన్నది. దీనికి అంతటికీ కారణము, మూల కారణము, మీరు ఏదైతే ఇప్పుడు ఇప్పుడు చెప్తా ఉన్నారండి, ఇప్పుడు ప్రకటన ఇచ్చారు ఎఫ్టీఎల్ పరిధి లోపల బఫర్ జోన్ లోపల మీరు ఎలాంటి కొనుగోలు చేయకూడదు, ఎలాంటి నిర్మాణాలు చేయకూడదు అని చెప్పి. మరి ఇంతకుముందు ప్రభుత్వాల పరిస్థితి ఏందండి? ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం లేదా? కేవలం టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే నిర్మాణాలు జరిగినాయా? లేదు, ప్రభుత్వాలు వచ్చినాయి పోయినాయి. ప్రభుత్వాలు అని అంటే ప్రభుత్వాలే, దాంట్లో ఎన్టీ రామారావు ప్రభుత్వమా, చంద్రబాబు ప్రభుత్వమా, కేసీఆర్ ప్రభుత్వమా, రేవంత్ రెడ్డి ప్రభుత్వమా అని చెప్పి రాజముద్రలు ఉండవు. లేదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని ఉన్నది, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం అని రాజముద్ర ఉంటది. మీరు ఏదైనా గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే దానికి సంబంధించి మీరు గడిచిన 40-50 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వంలో ఉండే అన్ని శాఖలు, ప్రభుత్వంలో ఉండే అన్ని విభాగాలు పర్మిషన్లు ఇచ్చిండ్రు. ఎట్లా ఇచ్చిండ్రు? అధికారులు పర్మిషన్లు ఇచ్చిండ్రు.
అన్ని రకాలుగా మీరు ట్యాక్సీలు వసూలు చేసిండ్రు, రిజిస్ట్రేషన్ చేసిండ్రు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు వసూలు చేసిండ్రు. ఆ బాధ్యత ఏది తీసుకోకుండా మేము అక్రమంగా ఉన్నాయి, ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయి, కూలగొడతాం అని చెప్పి వచ్చారు కదా, ఎంతవరకు సాధ్యమైతుంది? ఎవరిని బాధ్యులను చేయకుండా కేవలం సామాన్యులను బాధ్యులను చేసి, లేదనుకుంటే సామాన్యులను బూచిగా చూపించి ఇంకొకరి దగ్గర లోపాయికారి ఒప్పందాలు చేసుకోవడం కోసం హైడ్రా తెచ్చిర్రా మీరు. హైడ్రా ఒక డ్రామా అని చెప్పి మేము మొదటి నుంచి చెప్తానే ఉన్నాం కదా. ఏమైంది ఇప్పుడు? అదే అయింది కదా. మీరు నిన్న దాకా ఏం చెప్పిర్రు? అక్రమంగా ఎఫ్టీఎల్ పరిధిలో ఏమున్నా కానీ తొలగిస్తామని చెప్పిర్రు. ఇప్పుడు మళ్ళీ మీరే బ్యాక్ స్టెప్ వేసారు కదా. అంటే నిన్న ఇంతకుముందు నిర్మాణం చేసిన వాటిని మేము కూల్చబోము అని చెప్పి చెప్తా ఉన్నారు కదా. బఫర్ జోన్ లో కానీ ఎఫ్టీఎల్ లో కానీ మేము కూల్చబోము అని చెప్తా ఉన్నారు కదా. దానికి ఇంత రాద్ధాంతం ఎందుకు? ఇంత హైడ్రామా ఎందుకు? హై వోల్టేజ్ హైడ్రామా ఎందుకు? వాళ్ళకు నోటీసులు ఇస్తున్నాం, వీళ్ళకి నోటీసులు ఇస్తామని అందరిని భయపెట్టారు కదా, భయభ్రాంతులకు గురి చేశారు కదా. కనుక నేనేమంటున్నా, ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీరు తీసుకున్న నిర్ణయంలో ప్రజల్ని భాగస్వాములను చేయండి, ప్రతిపక్షాలను భాగస్వాములను చేయండి, కేబినెట్ లో చర్చించండి, అసెంబ్లీలో చర్చించండి. అసెంబ్లీ ఎందుకు ఉన్నదండి? మూడు సమావేశాలు, నాలుగు సమావేశాలు సంవత్సరానికి పెట్టుకుంటాం, శీతాకాల సమావేశాలు పెట్టుకుంటాం, వర్షాకాల సమావేశాలు పెట్టుకుంటాం, బడ్జెట్ సమావేశాలు పెట్టుకుంటాం అని చెప్పి ప్రకటనలు ఇస్తారు కదా. వాటన్నింటినీ చర్చించడం కోసమే కదా అసెంబ్లీ వేదిక ఉన్నది. ఓకే, వాటిపైన ఎందుకు చర్చ జరగలేదు? ఓకే ఆచార్య గారు, కనుక మీరు ఆచార్య గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తానండి. సంజయ్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి హైడ్రా ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆ చెరువుల పరిధిలో అక్రమ నిర్మాణాలు ఏదైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా కూల్చివేస్తామని చెప్పేసి మొదట స్టార్ట్ చేశారు. అయితే ఇప్పుడు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం చూసినట్టయితే, నిన్న రంగనాథ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూసినట్టయితే, ఇప్పటికే నివాసం ఉంటున్నటువంటి ఆ ఇళ్లను కూల్చబోము, ఇకపై అంటే కొత్తగా కన్స్ట్రక్షన్ చేసినటువంటి వాటిని అదేవిధంగా ఇకపై కట్టేటటువంటి వాటిని కూడా తొలగిస్తామని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దీన్ని ఎలా చూస్తారు మీరు? సరే, ఒకటి ఇది మన అందరి పైన ఉంది. బీజేపీ వాళ్ళు ఏదో నోరు ఉందని వారేసుకోవద్దు. ఒకటి ఇప్పుడు ఇది మంచి పని కోసం చేస్తున్నప్పుడు కొంతమంది బీజేపీ నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ నుంచి మాట్లాడిండో నాకు తెలియదు, బీజేపీ నుంచి మాట్లాడిండో నాకు తెలియదు. వాళ్ళ తప్పేంటంటే గత ప్రభుత్వం చేసిన తప్పేం లేదు కదా, కాంగ్రెస్ చేయలేదంటే అలా మాట్లాడకూడదు. బ్యాలెన్స్డ్ గా మాట్లాడాలి, ప్రజల వైపున మాట్లాడాలి. హైడ్రా అనేది ఏంటండి? నీ ఇంట్లోకి వస్తుందా, నా ఇంట్లోకి వస్తుందా? నేను ఒకటి అడుగుతున్నాను సార్. ఇప్పుడు ఖమ్మంలో ఒక స్కూల్ గురించి చెప్పారు, ఒక కొన్ని నాల మీద స్కూల్ కట్టారు, అలాంటివి కూల్చొద్దా సార్? నేను ఇంకొకటి అడుగుతున్నాను, ఎక్కడ ఖాళీ ప్లేస్ ఉంటే, అంటే మనం మాట్లాడుకోవడానికి ఎక్కడ ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడ ఆక్యుపై చేసుకొని వీళ్ళు ఇల్లు కట్టుకొని సరే. మేము అనేది ఏంటంటే వాళ్ళకి తెలియదా అని ఇవాళ ప్రభుత్వం ప్రశ్నిస్తుంది. ఇవాళ ప్రజలకు కూడా బాధ్యతగా వాళ్ళు కూడా భావించాలి. ఇవాళ ప్రభుత్వం మీద నోరేసుకొని పడడం అని కాదు, నేను అనేది ఏంటంటే సార్, అలాంటి వారికి పునరావృతం కల్పించాలి. మేము ఫస్ట్ నుంచి మీ టీవీ ఛానల్లో ఫస్ట్ నుంచి చెప్పాము, మేము ప్రభుత్వం కూడా వాళ్ళ గురించి ఆలోచిస్తుంది. నిజంగా పేదవాళ్ళు నిజంగా పైస కూడా పెట్టుకొని నిజంగా అక్కడ పర్మిషన్ ఇచ్చినందుకే వాళ్ళు కూడా కట్టుకున్నారు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. 100% గత ప్రభుత్వం ఇచ్చిన పర్మిషన్ల వల్ల అన్ని బయటకు వస్తాయి సార్. 2007కు ముందు ఎవరున్నారు? 2014 వచ్చిన తర్వాత ఎవరు పర్మిషన్స్ ఇచ్చిండ్రు? విచ్చల విడిగా ఎక్కడ ఖాళీ ప్లేస్ దొరికితే అక్కడ పర్మిషన్స్ ఇచ్చిండ్రు, వీళ్ళు ఇల్లు కట్టుకున్నారు. ఇవాళ మరి ఇంత అతివృష్టి అనావృష్టి లాగా ఇంత ఇవాళ హైదరాబాద్ తెలంగాణ మొత్తం అతలాకృతమై, తెలంగాణ ఆంధ్ర రెండు ఇలా చెరువులు కబ్జా చేసుకొని ఎఫ్టీఎల్ భూములను ఆక్యుపై చేసుకొని ఇష్టానుసారంగా చేస్తే మళ్ళీ అది కూడా మమ్మల్ని వర్షాలు వచ్చినాయి ఆదుకోవట్లేదు, వీళ్ళు ఏం చేస్తున్నారంటే గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ఏం చేసింది అనేది పక్కన పెట్టండి. కనీసం మేమన్నా దాన్ని చక్కదిద్దుదామంటే ప్రతిపక్షాలలో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. అంటే సంజయ్ రెడ్డి గారు, ప్రభుత్వం ఇప్పుడు దిలీప్ గారు ఏమంటారంటే తీసుకొచ్చినటువంటి విధానాన్ని తప్పుపట్టట్లేదు, కానీ వాళ్ళు దానికి ఒక నియమ నిబంధనలు కావచ్చు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో కాలేదు, అసలు అసెంబ్లీలో చర్చించలేదు, కేబినెట్లో కూడా చర్చించలేదు, దానికి ఒక చట్టబద్ధత లేదు, దీన్ని ఇష్టానుసారంగా కేవలం పేదలను బెదిరించి పెద్దవాళ్ళ దగ్గర లాలుచి పట్టడానికి తీసుకొచ్చారనే ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అలాంటిది ఎవరు లాలుచి పడతారు సార్? అంటే ఎవరిని బ్లాక్ మెయిలింగ్ చేస్తారు? సీఎం గారు ఏమైనా బ్లాక్ మెయిలింగ్ చేస్తారా? లేకపోతే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంకి, రాష్ట్ర ప్రభుత్వం అంటేనే సీఎం గారు, సీఎం గారు అంటే డబ్బులకు కకృతి పడేసి చేసిండ్రని వీళ్ళు ప్రతిపక్షాలు మాట్లాడుతున్నారు. వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తాం. అలాంటిది జరుగుతుందా నిజంగా కూడా? కాకపోతే చాలా హర్షించి ప్రజలు కూడా ముందుకు వస్తున్నారు. నిన్న ఖమ్మంలో ప్రజలే ముందుకు వచ్చిండ్రు, వార్డులలో నుంచి వచ్చిండ్రు. ఇది అక్రమాలు, ఇది ఈ నాలా అక్రమంగా ఆక్యుపై చేసుకొని కట్టింది, కూలగొట్టండి అన్నారు.
అలాంటి వాళ్ళని కూడా మనం బేస్ చేసుకొని మాట్లాడాలి, సంతోషపడాలి. ఎందుకంటే మొన్న చూసినాం ఖమ్మం పరిస్థితి ఎట్లా ఉంది, హైదరాబాద్ లో కూడా అట్లానే ఉంది. కాబట్టి మేము ఫస్ట్ నుంచి చెప్పినాం సార్, ఏ రోజు చెప్పాం మేము, నిజంగా పాపం 10 రూపాయలు కష్టపడి కొనుక్కున్న వాళ్ళకి పునరావృతం అనేది మనం ఆలోచించాలి, రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పినాం. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత కూడా అది, ఎవరో ప్రతిపక్షాలు చెప్పారు మాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఏ ఒక్కరు ఇబ్బంది కలిగినా కూడా, ఏ ఒక్కరు కూడా ఇబ్బంది కలిగినా రాష్ట్ర ప్రభుత్వం మీద కంపల్సరీ బాధ్యత ఉంటది. అలాంటివి కూడా మనం చూసుకోవాలి. నేను అంటున్నాను సార్, గిడకిక్కడ ఎక్కడో ఖాళీ ప్లేస్ గా అనిపించింది, నేను పోయి అక్కడ ఇల్లు కట్టుకుంటే మీరు ఊరుకుంటారా సార్ చెప్పండి? పక్క వాళ్ళు ఊరుకుంటారా, వేరే వాళ్ళు ఊరుకుంటారా? ఇది గవర్నమెంట్ సొమ్ము, అది గవర్నమెంట్ సొమ్ములో ఎవడ పడితే వాడు కట్టుకోవడానికి ఉండదు. మనం చూడాలి, పర్మిషన్స్ తీసుకున్నప్పుడు. కొంతమంది ఇప్పుడు 5 కోట్లు పెట్టి విల్లాలు కట్టుకున్నారు సార్, 5 కోట్లు 10 కోట్లు 5 కోట్లు 10 కోట్లు పెట్టి విల్లాలు కట్టుకున్నప్పుడు పర్మిషన్లు ఇవ్వడం 50% వాళ్ళ తప్పైతే 50% ఇది నిజంగా ఏ భూమి ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనం కూడా ఆలోచించాలి. కొనుగోలుదారుడు కూడా అనేది మనం జాగ్రత్త పడాలి, ఇక ముందు భవిష్యత్తులో ఇట్లాంటివి జరగద్దు అని. కాబట్టి నిజంగా కూడా వీళ్ళ స్వాగతిద్దాం. మన రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళ గురించి ఆలోచిస్తుంది అంటే డెఫినెట్ గా పార్టీలకు అతీతంగా మనం హర్షించాలి. ఇప్పుడు తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్వాగతించినప్పుడు కూడా, ఇప్పటి వరకు గత కొద్ది రోజులుగా కూల్చివేత చేసినటువంటి ఆ పేదలకు సంబంధించినటువంటి ఇళ్లు కావచ్చు, వాళ్ళకి మరి ఎలాంటి న్యాయం చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అనేది. ఇప్పుడు మీరు అన్నారు కదా, నిజంగా అలాంటి వాళ్ళకు ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉంటాయి, తప్పకుండా వాళ్ళకు ఒక ప్లేస్ ఇస్తారు. ఆలోచించాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వీళ్ళు చుట్టాలు, లేకపోతే వీళ్ళు కాదు, లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులో కాదు, ఇక్కడ తెలంగాణ ప్రజలు ఆయన కుటుంబ సభ్యులు. కంపల్సరీ నష్టపోయిన వాళ్ళకి నష్టపరిహారం కంపల్సరీ చెల్లిస్తారు, అది మీరు చూడండి. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది ఎవరినో ఇబ్బంది పెట్టాలి అనే వ్యక్తిత్వం ఉన్న పార్టీ కాదు. ఒక్కటి అర్థం చేసుకోవాలి అందరు కూడా, ఇవాళ అందరం కలిసి ఇప్పుడు అసెంబ్లీలో చర్చించాలి, దాంట్లో చర్చించాలంటే ఇక బీజేపీ పార్టీ పార్లమెంట్ లో ఎంతమందితో చర్చించి ఎన్ని చేసింది అనేది మనకు కూడా తెలుసు. అవన్నీ మాట్లాడుకుంటే రాజకీయాలు ఇప్పుడు గొడవలు తప్ప ఏం రావు ఇక్కడ. మనం ఒక విషయం, ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు స్వాగతిద్దాం. రౌండ్ టేబుల్ సమావేశానికి రావాలని మీరు సూచించండి, కానీ మీరేదో ఇది చేయండి, కట్టబట్టుకొని ఇది చేయండి, మీరు ఇది చేయండి అంటే అంటే రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా దానికి సంబంధించి అంటే చెరువులను కాపాడాలి, ప్రభుత్వ స్థలాలని తిరిగి వెనక్కి తీసుకోవాలి, సంరక్షించాలంటే ఖచ్చితంగా ఇలాంటి వ్యవస్థను ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి అన్ని రాజకీయ పార్టీలు కూడా సమర్థించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయంతో, అంటే గతంలో కొంతమంది అధికార పక్షంలో కొంతమంది ఆక్రమణలు చేసుకొని ఫామ్ హౌజులు కట్టుకున్నారని, అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు కొంతమంది ఉన్నారని, ఈ కొన్ని కాలేజీలు కూడా ఉన్నాయని చెప్పేసి చర్చ జరిగింది. మరి ఇప్పుడు తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయంతో వాటన్నింటినీ కూడా మరి వదిలిపెట్టినట్టేనా, మరి ఇప్పటికే చాలా వరకు నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది, మీరేమంటారు? ఇప్పుడు నేనేమంటున్నాను సూర్యప్రకాష్ గారు, భారతీయ జనతా పార్టీ చెరువుల పరిరక్షణకు వ్యతిరేకం కాదు, చెరువులు పరిరక్షించబడాలి, మాది నిర్దిష్టమైన విధానము, దీంట్లో ఏమి శిశబిషలు లేవు, నాలాల ఆక్రమణలు జరగకూడదు. మేము అడుగుతున్నదల్లా ఒకటే, మీరు సంధ్యారెడ్డి గారు చెప్తా ఉన్నారు వాళ్ళకి బాధ్యత లేదా, వారికి తెలియదా అంటే తెలియదమ్మా, తెలియదు. మీకు తెలియదా ప్రభుత్వంలో అధికారం చెలాయించినప్పుడు అధికారులకి అధికారులు పర్మిషన్ ఇస్తున్నప్పుడు తెలియదా నాలా అని, ఎఫ్టీఎల్ అని చెప్పి ఇంత అమాయకంగా మాట్లాడి ప్రజల మీద ప్రజల నెత్తిన మా భారం వేయడం కోసం ప్రయత్నం చేయకండి. మేము కూడా మాట్లాడగలుగుతాం, రాజకీయాలు మాట్లాడగలుగుతాం, రాజకీయాలకు సమయం కాదు కాబట్టి మేము ఒక నిర్దిష్టమైన విధానాన్ని ప్రజల ముందు ఉంచడం కోసం భారతీయ జనతా పార్టీ తరఫున నేను ఒకళ్ళతో వచ్చుకొని మాట్లాడుతా ఉన్నా అధికార ప్రతినిధిగా. ఇప్పుడు మేమేం అడుగుతా ఉన్నాము, మీరు చేసిన తప్పులకి సామాన్యులు ఎందుకు బలి కావాల్సిన అవసరం వచ్చింది అని చెప్పి అడుగుతా ఉన్నాము. దానికి మీ దగ్గర సూటిగా ఏదైనా సమాధానం ఉంటే చెప్పండి, మమ్మల్ని బుల్డోజ్ చేయడం కోసం మాట్లాడకండి. మేము రాజకీయాల కోసం మాట్లాడట్లేదు, భారతీయ జనతా పార్టీ మీ విధానాలు మేము స్వాగతించినాం. తెరువులను పరిరక్షిస్తామంటే స్వాగతిస్తున్నాం, నాలాలను పరిరక్షిస్తామంటే స్వాగతిస్తా ఉన్నాం. కానీ దాన్ని అడ్డం పెట్టుకొని ఇప్పుడు సూర్యప్రకాష్ గారు, నేను ఒక చిన్న విషయం చెప్తా. రేవంత్ రెడ్డి గారు గడిచిన వారం ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, హైడ్రాను బూచిగా చూపించి అధికారులు చాలా మంది బ్లాక్ మెయిల్ చేస్తా ఉన్నారు, డబ్బులు వసూలు చేస్తా ఉన్నారు, నా దృష్టికి వచ్చింది, నేను కఠిన చర్యలు తీసుకుంటా అని చెప్పి ఒక ప్రకటన చేసిండు. అవునా కదా? అవును చేసిండు. ఆ ప్రకటన అంటే జరిగింది కదా, బూచిగా చూపించి అదే దౌర్జన్యం చేసి అధికారులు సామాన్యుల దగ్గర పోయి డబ్బులు వసూలు చేసిండు కదా. మీ దృష్టికి వచ్చింది, మీరు బహిరంగంగా ప్రకటన చేసిండ్రు అంటే అర్థమైంది, వసూలు చేయలేదన్నట్టు.
వసూలు చేసిండ్రు. మీరు అంతా అమాయకంగా మాట్లాడకండి. ఎవరు చేసిండ్రు, ఎట్లా చేస్తారు అని చెప్తే చేసిండ్రు. చేసినందుకే ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి ఇట్లా చెప్పిండు, ఆ ముఖ్యమంత్రి అట్లా చెప్పిండు. ఆ ముఖ్యమంత్రి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నప్పుడు ఎమ్మెల్యేలే డబ్బులు వసూలు చేసుకుంటున్నారు అని చెప్పి చెప్పలేదా? అందరు అమాయకులు గారు. మీరు ప్రభుత్వంలో ఉన్న నాయకులు, పార్టీలు, మీ అధికారులు అందరు అమాయకులు గారు. ప్రజల్ని అమాయకులు అని చేసి వేధించడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పుడేదో మళ్ళీ ప్రజల మీదనే భారం వేసేటట్టు, ప్రజలే దానికి బాధ్యత వహించాలన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఇచ్చిన పర్మిషన్లు అన్ని చిట్టుకాయితాలా? మీరు కట్టించుకున్న డాక్యుమెంటేషన్ చార్జెస్ అవన్నీ డబ్బులు కావా? వాళ్ళు కట్టిన కరెంటు బిల్లు డబ్బులు కాదా? వాళ్ళు కట్టిన మున్సిపల్ టాక్సెస్ డబ్బులు కావా? అవి ఎక్కడ పోయినాయి? ప్రభుత్వ ఖజానాలోనే జమ అయినాయి కదా. బాధ్యత ఎవరు తీసుకోవాలి? ఓన్లీ ప్రజల మీద భారం పెట్టి ప్రజల్ని బాధ్యులను చేసి తప్పించుకోవడం కోసం ప్రయత్నం చేస్తారా? మేమంటున్నాం, అదే చెప్తా ఉన్నాము. మీరు ఒక నిర్దిష్టమైన విధానం, మన్నేమో అన్ని కూల్చేస్తామని చెప్పారు, నిన్ను వచ్చేమో మేము కొన్ని కూల్చుతామని చెప్తా ఉన్నారు, ఇప్పుడేమో అసలే కూల్చాం, మేము దాంట్లో ఉన్నాయి కూల్చామని చెప్తా ఉన్నారు. మరి మీరు చేసిన గొప్ప ఘనకార్యం ఏముంది దీంట్లో? జనాలను ప్యానిక్ చేయడం తప్ప ఏం చేశారు చెప్పండి మీరు. దిలీప్ గారు, నిన్న రోజుకొక విధానం, నిన్న రోజుకొక విధానంతో మీరు ముందుకు వస్తా ఉన్నారు హైడ్రాన్ తీసుకొని. నిన్న రోజుకొక విధానం సక్రమమేనా చెప్పండి సూర్యప్రకాష్ గారు. దిలీప్ గారు, నిన్న ఒక మూడు చెరువుల పరిధిలో ఉన్నటువంటి అక్రమ నిర్మాణం కూల్చివేసే సందర్భంగా ప్రజల నుంచి, అక్కడ పేద వర్గాల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మరి రాష్ట్ర ప్రభుత్వం తన ఆలోచన మార్చుకుందని అనుకోవచ్చా? లేదు, నేనేమంటా ఉన్నా, పేదలు ఎవరైనా రూపాయి కష్టపడి రూపాయి సంపాదించుకొని వాళ్ళ చెమటను శ్రమను మొత్తము ఖర్చు చేసి ఆ డబ్బులు సంపాదించుకొని 100 గజాలో 200 గజాలో ఒక చిన్న ఇల్లు రేకుల షెడ్ కట్టుకున్నారండి. ఇప్పుడు మన హైదరాబాడ్ గగన్పాడలో కూల్చడానికి పోయింది. ఒక ముసలామె, ఒక మహిళ వచ్చింది, ఆ మహిళ కాళ్ళ మీద పడతా ఉంది, నేను నీళ్ల ప్యాకెట్ల వ్యాపారం చేసుకుంటానండి, నీళ్లు అమ్ముకొని నేను బతుకుతా ఉన్నా, భర్త లేడు, నా బిడ్డకు క్యాన్సర్ వచ్చింది, దాన్ని కనికరించండి, కనీసం ఆ మిషనరీ అన్న పక్కన పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వండి అని అంటే బుల్డోజర్లతో తొక్కిచ్చారు దాన్ని. ఇదే అండి మానవత్వం కలిగిన ప్రభుత్వం చేసే బాధ్యత? ఇదే బాధ్యత కలిగిన ప్రభుత్వం ప్రవర్తించాల్సిన చర్య? ఎవరి మీద మీ ప్రతాపం చూపెట్టాలి? ఎవరిని భయభ్రాంతులకు గురి చేయాలి? నీళ్ల ప్యాకెట్లు అమ్ముకొని బతికే మహిళ పైన మీ ప్రతాపం చూపెట్టేది? ఓవైసీ ఎంఐఎం పార్టీ దగ్గర, ఎంఐఎం పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న కాలేజీల దగ్గర పోయి నోటీసులు ఇచ్చి ఈ అకాడమిక్ ఇయర్ పాడైపోతుంది ఈ విద్యార్థులకి, కనుక మేము సమయం ఇస్తా ఉన్నాము, తర్వాత మీరు కూల్చుకోండి అని చెప్పి చెప్తారా? ఇది మీ డిస్క్రిమినేషన్. విచక్షణాధికారం అనేది ఏ విధంగా ఉండాలండి? సామాన్యులకు వంత వాడడం కోసం, సామాన్యుల బాగు కోసం విచక్షణాధికారం ఉపయోగించండి. పెద్దలకు విచక్షణాధికారం ఉపయోగించి వాళ్ళని బయట పెట్టకండి. సామాన్యులను విచక్షణాధికారం చూపెట్టి బుల్డోజర్లు ఎక్కియకండి. మేము ఇది అడుగుతున్నాం, మీరు ఏం చేస్తా ఉన్నారు? సామాన్యుల మీద కక్ష కట్టి, సామాన్యులు అయితే వాళ్ళ గొంతు గట్టిగా మాట్లాడలేదు అని చెప్పి ఏదైతే అనుకుంటున్నారో ఇది మీరు దురహంకారంతో చేస్తున్న చర్య. సామాన్యుల పక్షాన భారతీయ జనతా పార్టీ ఉంటది, సామాన్యుల పక్షాన భారతీయ జనతా పార్టీ పోరాడుతుంది. దిలీప్ గారు, సామాన్యుల పక్షాన ఖచ్చితంగా ప్రశ్నిస్తాం ఈ ప్రభుత్వాన్ని. మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి సంజయ్ రెడ్డి గారు. ఈరోజు అంటే సామాన్యులకు సంబంధించి, పేద వర్గాలకు సంబంధించినటువంటి కూల్చివేతలు చేసినప్పుడు ఆల్టర్నేట్గా, అంటే ప్రత్యామ్నాయంగా వాళ్ళకి ఉపాధి కావచ్చు, వాళ్ళ ఇళ్ళకు సంబంధించినటువంటి నిర్మాణాలు కావచ్చు, ప్రత్యామ్నాయం చూపించిన తర్వాతనే ఇలాంటి కార్యక్రమాలు కూల్చివేతలు చేయాలని చెప్పేసి అన్ని వర్గాల నుంచి కూడా వస్తున్నటువంటి డిమాండ్, మీరేమంటారు? సార్, నేను ఒక్కటి ఏం చెప్తుందంటే, ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ గొడవ పెట్టినట్టు ఉంది, ఇది సమర్థించినట్టుగా లేదు, మేము ఇక్కడ కుర్చీ మీద కూర్చున్నామే మీరు చెయ్యండి అన్నట్టుగా మాట్లాడే విధానం మరి అట్లా అలాగా మాట్లాడకూడదు. నేను ఒకటి ఏం చెప్తున్నాను సార్ అంటే, ఇప్పుడు ఒక ముసలామె ఇల్లు కూలగొడితే కాళ్ళ మీద పడ్డది అని చెప్తున్నారు ఈయన. మీరు పోయి బీజేపీ నాయకులు ఎవరన్నా పోయి వేసి ఆమెకు ఏమన్నా చేయనితను ఇచ్చిండ్రా? నేను ఈ ప్రశ్న సీవీఆర్ న్యూస్ నుంచి నేను అడుగుతున్నా. మీరు వెళ్ళేసి వాళ్ళని అక్కడే ఏడ్చుకున్నారా? బీజేపీ పార్టీ అనేది గత ప్రభుత్వం చేసిన దాన్ని ఎందుకు ప్రశ్నించలేదు? ఎఫ్టీఎల్ భూములు ఇట్లా పర్మిషన్లు అడ్డగోలు వచ్చినప్పుడు మీకు బాధ్యత లేదా? ఇవాళ మాట్లాడుతున్నారు మీరు, ఇవాళ మాట్లాడుతున్నారు, మేము చేయొద్దు. నేను ఒక్క నిమిషం అన్నా, మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు. ఒక్క నిమిషం అండి. అయితే నేను అనేది ఏంటి సార్ అంటే, మనం ఒక్కటే మాట్లాడాలి. ఒక్కటి మనం ఎవరో ఒకరు ముందుకు రావాలి. గత మా ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం తప్పులు చేసినా ఎవరు చేసిండ్రు, ఏ నాయకులు చేసిండ్రు కూడా బయటకు రావాలి. ఎవరో ఒకరు ముందుకు రావాలి, ఎవరో ఒకరు శ్రీకారం చుట్టాలి. ఇక ముందు కూడా మనం తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. బీజేపీ మత తత్వంతో చెలరేగి ప్రజలు రెచ్చగొట్టి ప్రజలు మా మీదకి రెచ్చగొడతారా? మీకెందుకు మీకు
మీరు అధికార పక్షంలో లేకున్నా ప్రతిపక్షంలోనే మీకు బాధ్యత లేదా? ఇలా వాళ్ళని కూడా కొట్టిరు, వాళ్ళను రోడ్డు మీద వేసిందంటే డెఫినెట్ గా మేము వాళ్ళకి పునరావాసం మేము కల్పిస్తాము. మరి మీరు ఒక ప్రతిపక్ష నాయకుడిగా బీజేపీ పార్టీ ఎంతమంది నాకున్నా చేర్చుకుంది? బీజేపీ పార్టీ సెంట్రల్లో గవర్నమెంట్ ఉంది, మీరు ఎవరిని ఇంత ఇప్పుడు జిహెచ్ఎంసీ లో ఇంతమంది కార్పొరేటర్స్ ఉన్నారు సార్, వీళ్ళు ఎవరింటికి వెళ్ళేసి వీళ్ళు ఎవరిని ఆదుకున్నారు, వీళ్ళు ఎవరిని ప్రశ్న ఎవరు ఇలాంటివి జరుగుతున్నప్పుడు? దిలీప్ గారు ఏదో చెప్తారట, ఒక్క నిమిషం దిలీప్ గారు చెప్పండి. ఇప్పుడు నేనేమంటున్నా, సంధ్యారెడ్డి గారు కానీ లేకుంటే కాంగ్రెస్ శ్రేణులు కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండ పనిచేస్తున్న పెద్దలు కానీ గొంతు నొక్కడం, ప్రశ్నించిన వాళ్ళని గొంతు నొక్కడం వీళ్ళకి అలవాటు పరిపాటి అయిపోయింది. ఇప్పుడు మేము ప్రతిపక్ష పార్టీ, మా పాత్ర మాకు తెలుసు, మేము ఏం చేయాలనేది తెలుసు. మేము ప్రభుత్వం తరఫున జరుగుతున్న తప్పులని ఎత్తి చూపడం కోసం ఉన్నాం. మేము అందరికీ మా దగ్గర ఇళ్లల్లో మీలాగా మేము అధికారంలోకి వచ్చి దోచుకొని తయారు చేసుకున్న డబ్బులు లేవు మా దగ్గర జనాలకు తీసుకుపోయి పంచడం కోసం. అర్థమైందా సంధ్యారెడ్డి గారు? మీరు మీ ప్రభుత్వాలు గడిచిన ప్రభుత్వాలు వినడం కోసం, వినడం అనేది కూడా ఒక ఓపికన్ అండి సంధ్యారెడ్డి గారు. మీరు చెప్తే, మీరు చెప్తూ ఉంటే ఇప్పుడు దాకా మేము విన్నాం కదా. దిలీప్ గారు చూడడానికి సంజారెడ్డి గారు ఒక్క నిమిషం, దిలీప్ గారు చెప్పండి. కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక మంచి పనికి శ్రీకారం చుట్టినప్పుడు మమ్మల్ని మాట్లాడి అవసరం లేదు. మీరు మీ దగ్గర సబ్జెక్ట్ లేనందుకే మీరు మాకు అడ్డం పడతా ఉన్నారు. మీరు సబ్జెక్ట్ ఉంది, నీ ఒక నిన్ను చూస్తేనే అర్థమవుతుంది నీకేం సబ్జెక్ట్ ఉంది అనేది. ఏముంది, ప్రేక్షక పాత్ర వహిస్తావా నువ్వు? నీకు 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 సత్తా ఉంటే, నీకు టాలెంట్ ఉండి ముసలామ దగ్గర పోయి నువ్వు 100,000 రూపాయలు ఇచ్చినప్పు నీకు సబ్జెక్ట్ మీకు సబ్జెక్ట్ ఉందా? ఏ మాట్లాడుతుంది ఒక లేడీ సంజయరెడ్డి గారు? నీకు టీవీలో వచ్చిందని చెప్పి నిశాంతంగా మాట్లాడకు. సంజయరెడ్డి గారు ఇప్పుడు పర్సనల్ గా సబ్జెక్ట్ మీద వెళ్దాము. దిలీప్ గారు, దిలీప్ గారు, దిలీప్ గారు, ఒక నిమిషం సంజయారెడ్డి గారు, దిలీప్ గారు అంటే సంజయారెడ్డి గారు ఏమంటారంటే ఇప్పుడు దిలీప్ గారు సంజయారెడ్డి గారు ఏమంటారంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ హైడ్రా వ్యవస్థకి, వినండి ఒక్క నిమిషం అండి సంజయారెడ్డి గారు ఒక్క నిమిషం, సూర్యప్రకాష్ గారు సూర్యప్రకాష్ గారు ఇప్పుడు సంజయారెడ్డి గారు ఒక్క నిమిషం, నేను వింటా ఉన్నా. సంజయారెడ్డి గారు ఒక్క నిమిషం మాట్లాడుతున్నారో నేను విన్నాను, నన్ను రెస్పాండ్ కానీయండి. మళ్ళీ మీరు చెప్పాల్సిన అవసరం లేదు ఆమె ఏమంటున్నది, నేనేం మాట్లాడుతున్నా అనేది జనాలు చూస్తా ఉన్నారు, మీ సీవీఆర్ న్యూస్ ప్రేక్షకులు చూస్తా ఉన్నారు. ఇప్పుడు మీరేం మాట్లాడుతా ఉన్నారు అంటే ఏది లేదు, వ్యక్తిగతంగా దాడులు చేయడం కోసమే మాట్లాడతారు వీళ్ళు. ఆమె మర్యాద ఎంత ఉందో నాకు అర్థమైతా ఉంది. నేను వారిని వ్యక్తిగతంగా మాట్లాడడానికి నాకు సిద్ధంగా లేను, నా స్థాయి దిగదార్చుకోను, ఆ విధంగా మాట్లాడి. వీరు కాంగ్రెస్ పార్టీ వెన్నతో పెట్టిన విద్య, వారు క్యారెక్టర్ అసాసినేషన్ లో వెన్నతో పెట్టిన విద్య వారికి. యూనివర్సిటీ కానీ ఆ విధంగానే ఉంటది. సంజయరెడ్డి గారు ఒక్క నిమిషం, సంజయరెడ్డి గారు ఒక్క నిమిషం, నేను చెప్తాను సంజయరెడ్డి గారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం అండి దిలీప్ గారు, దిలీప్ గారు అంటే సంజయారెడ్డి ఒక్క నిమిషం, ఒక్క నిమిషం అండి సంజయరెడ్డి గారు. సూర్యప్రకాష్ గారు ఒకటే అడుగుతున్నా, సూర్యప్రకాష్ గారు నేను ఒకటే మీ వేదిక ద్వారా నేను అడుగుతున్నా, ప్రజల వైపున కాంగ్రెస్ పార్టీ ఉంటది. సూర్యప్రకాష్ గారు నేనేం చెప్పినా, నా సబ్జెక్ట్ ఏంది, నా సూచన ఏంది, నా సలహా ఏంది, నా డిమాండ్ ఏంది, మీరు ఇవన్నీ మాట్లాడి మీరు సంజయరెడ్డి గారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం దిలీప్ గారు, దిలీప్ గారు ఎక్కువ మాట్లాడగలరు, దిలీప్ గారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం ఉండండి దిలీప్ గారు, నాకు అంతకంటే దాడి చేసే ఉంది కానీ నేను ఎందుకు మాట్లాడట్లేదు.
మీరు విచక్షణ కోల్పోయి మాట్లాడుతా ఉన్నారు, విజ్ఞత లేకుండా మాట్లాడుతా ఉన్నారు, లేకుండా మాట్లాడుతా ఉన్నారు, వ్యక్తిగతంగా మాట్లాడుతా ఉన్నారు. మీరు వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు మీ దగ్గర మాట్లాడడానికి సబ్జెక్ట్ లేదు. నిజంగా కూడా మీ దగ్గర మాట్లాడడానికి నాకు ఆ సబ్జెక్ట్ లేదు. ఎందుకంటే మీకు విజ్ఞత లేదు, విచక్షణ లేదు. విచక్షణ లేని వాళ్ళ దగ్గర ఇక నుండి ఈ విధంగా మాట్లాడే వాళ్ళని తీసుకొని వచ్చి టీవీలలో కూర్చోబెట్టి మమ్మల్ని మాట్లాడడం అంటే సూర్యప్రకాష్ గారు దిలీప్ గారు దిలీప్ గారు దిలీప్ గారు ఒక్క నిమిషం అండి. సంజయ్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఉండండి. సంజయ్ రెడ్డి గారు పార్టీలో నేను అధికార ప్రతినిధిని, నాకు తెలిసి ఏ విధంగా నా లిమిటేషన్స్ ఎక్కడ ఎక్కడ దాకా ఉంటాయో ఆ లైన్ దాటకుండా మీరు నిన్ను మాట్లాడి నిన్ను మాట్లాడి అనే కోసం ప్రయత్నం చేయడం సభ్యత కాదు. దిలీప్ గారు దిలీప్ గారు సబ్జెక్ట్ సబ్జెక్ట్ లో మాట్లాడదాం, సబ్జెక్ట్ మీద మాట్లాడదాం. దిలీప్ గారు దిలీప్ గారు ఒక్క నిమిషం అండి. దిలీప్ గారు ఒక్క నిమిషం, కొంచెం సబ్జెక్టులో మాట్లాడదాం, పర్సనల్గా తీసుకోకుండా సబ్జెక్టు మీద మాట్లాడదాం. ఇప్పుడు అంటే కాంగ్రెస్ పార్టీ కానీ సంజయ్ రెడ్డి గారు అనేది ఏంటంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక వ్యవస్థని ఏజెన్సీని తీసుకొచ్చి ఒక చెరువులను పరిరక్షించడానికి ప్రభుత్వ భూములను పరిరక్షించడానికి ఒక కార్యక్రమం చేపట్టింది. దీన్ని అవసరమైనటువంటి సజెషన్స్ చేయండి బీజేపీ పరంగా ప్రతిపక్షాల పరంగా అని చెప్పేసి వాళ్ళు కోరుతా ఉన్నారు. వాటిని అన్నింటినీ కూడా రెక్టిఫై చేసుకుని ముందుకెళ్తాము, అవసరమైనటువంటి వాటిని అని కూడా వాళ్ళు అంటా ఉన్నారు. వినండి, నేను అదే చెప్తా ఉన్నా. నేనేం చెప్తా ఉన్నా అండి, ముందు ఏం చెప్పినానండి, నేను రోడ్ల మీద పంచాయతీ పెట్టుకుందామని చెప్పినా, రోడ్ల మీద ధర్నాలు చేద్దాం, రాస్తారోకలు చేద్దామని చెప్పినా, అసెంబ్లీ వేదికగా చర్చించండి, కేబినెట్ లో చర్చించండి, ఒక విధి విధానాన్ని రూపొందించండి, దాన్ని ప్రజల ముందు చర్చకు పెట్టండి, ఒక బ్లూ ప్రింట్ తయారు చేయండి, దాని ద్వారా ఓండి, రోజుకు ఒక నిర్ణయం తీసుకోకండి. దీంట్లో ఏమున్నదండి అన్పార్లమెంటరీ చెప్పండి ఒకటి. సూర్యప్రకాష్ గారు నాకు తెలియక అడుగుతా ఉన్నా, నేను చెప్పిన అంశాలు ఏమున్నాయండి అన్పార్లమెంటరీ లేదనుకుంటే, లేకుంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏం మాట్లాడినా నేను? మీరు తీసుకున్న నిర్ణయాలు, మీ ముఖ్యమంత్రి గారే చెప్పారు కదా, రేవంత్ రెడ్డి గారు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు, అధికారులు బ్లాక్ మెయిల్ చేస్తా ఉన్నారు, డబ్బులు వసూలు చేస్తా ఉన్నారు, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్పిందా లేదా? అవునా కదా ఈ మాట, ఈ స్టేట్మెంట్ వచ్చిందా రాలేదా? నేను అదే కదా చెప్పింది. మీ ఒక ముసలావిడ, ఒక మహిళ తను ఇబ్బంది పడ్డది, తను హైడ్రాఫీసర్ కాళ్ళ మీద పోయి డబ్బులు ఇచ్చి ఇప్పటికీ మించిపోలేదు. చర్చ ఇంకా కంట్రోల్ అనే ఉందనుకుంటున్నా, అన్కంట్రోల్డ్ అయిపోతే మేమేం చేయలేము. మేము ఇప్పటికి కూడా ఏమంటున్నాం అంటే మహిళకు సంబంధించి మేము లేవనెత్తిన అంశము, మేము పోయి డబ్బులు వంచుతాము, మీరు డబ్బులు వంచండి అని చెప్పలేము. ప్రభుత్వం తాత సొమ్ము కాదు, ప్రభుత్వం తాత సొమ్ము లేకుంటే అర్థం సొమ్ము కాదు. అర్థమైందా? ప్రభుత్వం సాయం చేయండి, ప్రభుత్వం స్పందించాలని చెప్తా ఉన్నాం. ప్రభుత్వం జేబులకు వెళ్ళి డబ్బులు తీసియ్యదు. రేవంత్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళి వ్యవసాయం చేసుకొచ్చి తీసుకొచ్చి ఇయ్యాడు. అర్థమైందా? ఎవరైనా మాట్లాడితే బాధ్యత ఉంటది, ఆ బాధ్యత ముందు పోవాలి. మీరు దిలీప్ గారు ఒక నిమిషం అండి. సంజయ్ రెడ్డి గారు దిలీప్ గారు ఏమంటారంటే ఇట్లా నిరాశ్రయం అంటే పేదవాళ్ళకి పేదల ఇళ్ళు కూల్చినటువంటి క్రమంలో వాళ్ళకి సంబంధించినటువంటి నిరాశ్రయలైనప్పుడు వాళ్ళకి పునరావాసం కల్పించడం కావచ్చు, వాళ్ళకి ప్రత్యామ్నాయంగా జీవనోత్పాది చూపించడం కావచ్చు, ప్రభుత్వం చేపట్టాలి, అది ప్రభుత్వ బాధ్యత అనేది దిలీప్ గారు చెప్తా ఉన్నారు. సార్ నేను ఒక్కటి, సూర్యప్రకాష్ గారు ఫస్ట్ తను మాట్లాడింది మీరు రిపీట్ చేసుకొని ఒకసారి చూడండి. బీఆర్ఎస్ ను వెనకేసుకుంటూ వచ్చి ఒక మాట మాట్లాడి ఫస్ట్ ఆయన మాట్లాడగానే ఇంకా ఆయన ఏందో నాకు అర్థమైపోయింది. నేను అనేది ఏం సార్ అంటే దిలీప్ గారు, నేను కన్క్లూజన్ ఇస్తాను ఒక్క నిమిషం. దిలీప్ గారు ఒక్క నిమిషం. సంజయ్ రెడ్డి గారు ఏమన్నారంటే అంటే గత పాలకులు అంటే కాంగ్రెస్ కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ కావచ్చు, గత పాలకులు కంటిన్యూగా ఇలాంటి అక్రమాలకి అక్రమ నిర్మాణాలకి అనుమతులు ఇచ్చుకుంటూ వచ్చారు, అందువల్ల ఇవన్నీ కూడా చెరువులన్నీ కూడా పోయాయి, నాళాలన్నీ కూడా పోయాయి అని చెప్పేసి దిలీప్ గారు అన్నారు. అంటే వీటిని ఒకటి ప్రకాష్ గారు, మనము ఇదే డిస్కషన్ కొన్నాళ్ళు సార్ ఇక్కడ మన ఛానల్లో మాట్లాడినప్పుడు మేము ఏం చెప్పినాము, మా కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదాలైనా సరే ఎవరిని కూడా బయటికి మళ్ళీ వదిలే ప్రసక్తి లేదని మీకు గతంలో చెప్పినాం, ఇప్పుడు చెప్తున్నాం. మా అమ్మాయిలు ఎన్ని పర్మిషన్స్ ఇచ్చింది, ఎన్ని వెంచర్స్ వేసిండ్రు, తర్వాత మా దాంట్లో 20-30% వీళ్ళు పర్మిషన్ ఇస్తే 80% 70%
బీఆర్ఎస్ గవర్నమెంట్ విచ్చలవిడి పర్మిషన్ ఇచ్చింది. ప్రజలకు కాదు, ప్రజలు ఇక్కడ అంగట్లో ఇదొకటి పర్మిషన్ ఇక్కడ ఒకటి అది వేసుకొని వాళ్ళకు వెంచర్ వేసుకొని అందుబాటులో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలని కళ ఉంటుంది ప్రతి వాడికి, ప్రతి పేదవాడికో ప్రతి మనిషికి ఆశతో ఉంటది. నేను తప్పనని ప్రజలకు, మేము కాంగ్రెస్ పార్టీ కూడా తప్పని, ఎప్పుడు అడ్డగోలు మీరు పర్మిషన్స్ ఇచ్చేసి వచ్చినప్పుడల్లా. నేను ఒక మహిళ కూడా చెప్తుంది, మేము వచ్చినప్పుడల్లా అధికారులకు, అంటే అధికారులు ఎవరండి, 10 సంవత్సరాల అధికారులు ఎవరున్నారు, వాళ్ళందరికి మేము డబ్బులు ఇచ్చినామని చెప్పి నిన్న మీడియా సాక్షిగా చెప్పింది. వచ్చినప్పుడల్లా ఇచ్చింది అంటే అట్లాంటివి దృష్టికి వస్తున్నాయి. మా పేరు చెప్పి, కాంగ్రెస్ పేరు చెప్పి ఇలాంటి వసూలు చేస్తే మేము ఇట్లాంటివి సహించము అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పిండు స్వయాన. రేవంత్ రెడ్డి గారు బ్లాక్ మెయిలింగ్ చేసి ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవాల్సిన అవసరం ఆయనకు లేదు. మేము ఒక్కటే చెప్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతి ఒక్క ప్రతిపక్ష పార్టీ ఏది ఇచ్చినా కూడా వాళ్ళు మాకు ఏ సలహాలు ఇచ్చినా సూచించాల్సిన బాధ్యత మా మీద ఉంటది. తప్పకుండా సలహాలు ఇవ్వాలి. ఫస్ట్ రఘునందన్ అన్న బీజేపీ పార్టీ నుంచే స్వాగతించు, ప్రతి బీజేపీ నాయకులు కూడా స్వాగతించు. మీరు తీసుకున్న నిర్ణయం మంచిదే అన్నారు. నిజంగా కూడా ఇవాళ చిన్న చిన్న ఇండ్లు ఆక్యుపై చేసుకొని కట్టుకున్న వాళ్ళని కూల్చడం అనేది పార్టీలకు అతీతంగా నేను బాధపడాలి. మనం దానికి బాధ్యత కూడా ఒకవేళ నిజంగా వాళ్ళు గవర్నమెంట్ సొమ్మును ఆక్యుపై చేసుకుంటే గవర్నమెంట్ తరపు నుంచి మనం ఒక బాధ్యతగా వాళ్ళకి హక్కున చేర్చుకొని పునరావాసం కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం. సంజయ్ రెడ్డి గారు, ఇక్కడ ఏంటంటే ఓవైసీ సంబంధించినటువంటి అలాంటి వ్యక్తులకి నోటీసులు ఇచ్చి ఒక టైం బౌండ్ ఇచ్చి వాళ్ళకి టైం పీరియడ్ ఇచ్చి మిగతా పేదలకు మాత్రం తక్షణమే వాళ్ళకి అసలు నోటీస్ కూడా ఇవ్వకుండా కూల్చేసినటువంటి పరిస్థితి వస్తా ఉంది, ఇది కరెక్ట్ కాదనేది అంటున్నారు. నేను అనేది ఏం సార్ అంటే, మీరు ఇక్కడ చూడండి, గిచ్చి కయ్యాలు గిల్లి కయ్యాలు పెట్టుకోవాలంటే అట్ ద సేమ్ టైం పల్ల రాజేశ్వర రెడ్డి గారు కూడా టైం ఇచ్చి బీఆర్ఎస్ నాయకుడు అని కాదని, ఆయన విద్యా సంస్థల అధినేత. ఒక్క నిమిషం నేను క్లియర్ గా చెప్తున్నాను, ఒక నెల రోజుల లోపల పిల్లలు ఇబ్బంది పడతారంటే దాన్ని కూడా ఓవైసీ గారిని మతతత్వం అంటే ముస్లింస్ ని కాంగ్రెస్ పార్టీ ఎంకరేజ్ చేస్తుందని బీజేపీ పార్టీ భూతత్వంలో పెట్టి ప్రతి విషయానికి దమ్ముంటే ఓవైసీని కూల్చండి, దమ్ముంటే ఓవైసీని కూల్చండి అంటే అక్కడ కాలేజ్ ఉంది, ఆ కాలేజీకి టైం ఇచ్చినామని చెప్పిండ్రు. వీళ్ళ టార్గెట్ ఏంటంటే ఇద్దరి మధ్యలో గొడవ పెట్టాలంటే మేము అలా పెట్టమండి. ఒక్కటి ప్రతి ఒక్కరికి కూడా ఇట్ ద సేమ్ టైం, ఒక్క నిమిషం సార్ నేను కంప్లీట్ చేస్తా. పల్లరాజేశ్వర రెడ్డి గారు కూడా తప్పకుండా టైం ఎందుకు ఇచ్చాము, వీళ్ళిద్దరు మేము వీళ్ళలాగా మేము ప్రజలు మాకు ఇవాళ ఫాతిమా కాలేజ్ ఏమో మాకేమో కోట్లేం తీసుకొచ్చి పెట్టలేదే తెలంగాణ ప్రజలు, దాని వల్ల ఏమో జరిగింది ఏం లేదే, అక్కడ చదువుకున్న పిల్లలు ఇబ్బంది పడతారు. వాస్తవం అది, ఇప్పుడు ఒక బడి ఆ బడిని మనం గూలగొడతామంటే అది కాదు, మనం టైం ఇవ్వాలి. ఒకటి మురళీమోహన్ గారు సార్, ఆయన చిన్న ప్రహారీ గోడను కొంచెం కొన్ని అడుగులు ముందుకెళ్లేసి ఆయన ఆక్వై చేసుకున్నాడని వస్తే ఆయన ఏమన్నాడు, మీరు కూలగొట్టాల్సిన అవసరం లేదు, నేనే కూలగొట్టేస్తాను అని చెప్పేసి స్వచ్ఛ అన్నాడు. ఆయన ఒక క్లియర్ గా ఒక మాట ఏమన్నాడు, సొంతం తమ్ముణ్ణి సొంతం అన్నని కూడా ఆయన వదలలేదు, నన్ను వదులుతాడని మేము ఎట్లా అనుకుంటాము, వాస్తవం అదని చెప్పేసి ఆయన ముందుకొచ్చి ఇలాంటి వాళ్ళు కూడా రాజకీయ నాయకులు కాదు, సినీ తారలు కానివ్వండి, బిజినెస్ నాయకులు ముందుకొస్తున్నారు. మనం అప్రిషియేట్ చేయాలి. ఒక పని చేసినప్పుడు నిజంగా కూడా 100% మనం సాటిస్ఫై చేయలేము ఎవరిని, ఇలాంటి రూమర్స్ వస్తాయి నీకు కాదని, దాన్ని తట్టుకొని నిలబడి రాష్ట్ర ప్రభుత్వము 100% ముందుకోవాల్సిన బాధ్యత. ఓకే సంజయ్ గారు, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. దిలీప్ గారు, యా దిలీప్ గారు, అంటే ఒక కార్యక్రమం చేపట్టినప్పుడు పూర్తి స్థాయిలో 100% న్యాయం చేయడం కూడా కష్టం అవుతుంది, దాన్ని రెక్టిఫై చేసుకుంటూ ముందుకెళ్తామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. మేమేమంటున్నాము, మేము హైడ్రాని వ్యతిరేకించట్లేదు, హైడ్రా తీసుకుంటున్న చర్యలను వ్యతిరేకిస్తా ఉన్నాం. ఏ విధంగా అంటే ఆ డిస్క్రిమినేషన్ వ్యతిరేకిస్తున్నాం మేము. హైడ్రా ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకొస్తే మాకేం అభ్యంతరం లేదు అని చెప్తా ఉన్నాం. చెరువులను పరిరక్షించాల్సిందే, బడాబాబులైనా చోటాబాబులైనా రక్షించాల్సిందే, దానికి ఒక చట్టం ఉండాలి. ఇప్పుడు ఓ చట్టం ప్రకారము చట్టంలో అందరు సమానులే అని చెప్తారు. ఓడు అపార్ట్మెంట్ కట్టుకుంటాడు, ఓడు విల్లా కట్టుకుంటాడు, ఓడు గుడిసె వేసుకుంటాడు. ఇప్పుడు మనం ఏం చెప్తా ఉన్నాము, గుడిసెలు వేసుకున్న వాళ్ళకి కొద్దిగా ఏదైనా అవకాశం ఉంటే ప్రభుత్వ పరంగా సహాయం చేద్దాము, లేదనుకుంటే వాళ్ళకి పునరావాసం కల్పిద్దాం అని చెప్తా ఉన్నాము. దానికి మరి ఒక విధి విధానం ఉండాలి కదండి, దానికి విధి విధానం ఉండాలి కదా. నేను అదే చెప్తా ఉన్నా, మీరు ప్రతిసారి రెండు విషయాలు గమనించాలండి. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణని గడిచిన 10 సంవత్సరాల్లో తెలంగాణని విధ్వంసం చేసిందని చెప్పి మేము గంటాపదంగా చెప్తున్నాం. మేం చేసిన ప్రచారం ఆధారంగానే, భారతీయ జనతా పార్టీ చేసిన పోరాటాల ఆధారంగానే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ వీరొచ్చి మీరు బీఆర్ఎస్ కు మద్దతు తెలుపుతా ఉన్నారు అని చెప్పి
హాస్యాస్పదంగా మాట్లాడితే మేము ఏం చేయలేము. అది వారికి ఉండే పరిజ్ఞానం అని అనుకుంటాం. వారి వాళ్ళ లెవెల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అని అనుకుంటాం. మీ పార్టీకి ఆదరణ రావాలి కానీ మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండండి. నేనేమంటున్నా, భారతీయ జనతా పార్టీ ప్రతిసారి బిఆర్ఎస్ పార్టీ చేసిన విద్రోహాన్ని, ఈ తెలంగాణ విధ్వంసాన్ని మేము ప్రశ్నించినాం. మీరు కూడా ప్రశ్నించారు, మాతో పాటు వెనక గొంతు కలిపిర్రు. కానీ ఈ రోజు మీరు అధికారంలోకి వచ్చి ఏం చేస్తా ఉన్నారు? బిఆర్ఎస్, సంధ్యారెడ్డి గారు చెప్పారు కదా, బిఆర్ఎస్ పార్టీ దాదాపు 70-80% అక్రమ నిర్మాణాలకు పర్మిషన్లు ఇచ్చిన అని చెప్పి చెప్పారు కదా. ఎంతమందికి బాధ్యతలు చేసిరండి? ఆ 70-80% ఆ అధికారులు గాని, లేదనుకుంటే రాజకీయ నాయకుల ఒత్తిళ్ల వల్ల గాని, లేదనుకుంటే బిల్డర్స్, రియల్టర్స్ వీళ్ళ అక్రమాల వల్ల గాని జరిగినాయి కదా అన్యాయాలు, అక్రమాలు. వారిని ఎంతమందిని బాధ్యతలు చేశారు ఇప్పటి వరకు? ఎంతమందికి నోటీసులు ఇచ్చిర్రు? ఎంతమందిని అరెస్టులు చేసిర్రు? ఎంతమందిని జైల్లో పెట్టిర్రు? మీరు ఊరికే కాలయాపన చేయడం కోసం కబుర్లు చెప్పకండి. మాత్రమే బూచిగా చూపించి మిగతా అసలు హైడ్రా వ్యవస్థని అంటే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు, అంటే ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాన్ని చూడట్లేదు వీళ్ళు అని చెప్పేసి కూడా అంటా ఉన్నారు. ఎక్కడండి, నేను అదే అంటా ఉన్నా. నిన్న మొత్తానికి మొత్తము మేము ఏమి డిస్క్రిమినేషన్ లేకుండా మేము మొత్తాన్ని మొత్తము డిమాలిజ్ చేస్తామని చెప్పిండ్రు హైడ్రా తరఫున రంగనాథ్ గారు. నిన్నటికి నిన్న మేము పాత కట్టిన నిర్మాణాల దగ్గరికి బఫర్ జోన్ లో ఉన్నా, ఎఫ్టీఎల్ జోన్ లో ఉన్నా, మేము వాటి జోన్కి పోనే పోము. కొత్తగా నిర్మాణం అవుతున్నటువంటి వాళ్ళ పైననే మేము డెమాలిజ్ చేస్తామని చెప్తా ఉన్నారు. మరి పాత అక్రమాలు డెమాలిజ్ చేయకపోతే మరి మీరు హైడ్రా పెట్టిన విశిష్టత ఏముంటుంది? హైడ్రా అంటే ఏంది? మీరు చెరువుల ఆక్రమణ తొలగించడం కోసమే కదా. గుర్రబిడ్డకలు తొలగించడం కోసం చాలా ఉన్నాయి వ్యవస్థలు. గుర్రబిడ్డకలు తొలగించడానికి కాదు కదా, హైడ్రా ఆక్రమణ తొలగించడానికి వచ్చింది కదా. మరి మీరు ఆక్రమణ తొలగించకుండా మేము పాత ఎట్లే కొనసాగిస్తాం, కొత్త వాటిని మాత్రం రానియకుండా చూస్తామని అంటే మరి ఏంది? అర్థమైతలేదా? ఇక్కడ ద్వంద్వ విధానాలు. మీరు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రకటన చేసుకుంటా, ప్రజల్ని గందరగోళంలో పడేసుకుంటా, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసుకుంటా, ఈ విధంగా మాట్లాడడం సాధ్యం కాదు, సమంజసం కాదు. మేమంటున్నాం భారతీయ జనతా పార్టీ చెరువుల ఆక్రమణ కొనసాగకూడదు. ఎట్టి పరిస్థితుల్లో చెరువుల ఆక్రమణకు బాధ్యులైన అందరిపైన చర్యలు ఉండాలని అంటున్నాం. కేవలం దానిలో నిర్మాణాలు చేస్తున్న వాళ్ళకే కాదు, నిర్మాణాలకు సహకరించిన రాజకీయ పార్టీలు, నిర్మాణాలకు పర్మిషన్లు ఇచ్చిన అధికారులు, నిర్మాణాలను కొనసాగించిన బిల్డర్లు, రియల్టర్లు, వారందరిపైన చర్యలు ఉండాలని చెప్తా ఉన్నాం. మీరేమో కేవలం నిర్మాణాలు చేసుకున్న ఆ సామాన్యుల మీదకే పోతాం, మిగతా వాళ్ళందరినీ ఎక్స్క్యూజ్ చేస్తామని అంటే ఎట్లా? ప్రశ్నించకుండా ఎట్లా ఉంటాం చెప్పండి? దీంట్లో డిస్క్రిమినేషన్ ఉందా లేదా చెప్పండి సూర్యప్రకాష్ గారు. మేము అడుగుతున్న దాంట్లో న్యాయం ఉందా లేదా? మేము ఇప్పుడు చట్టబద్ధంగా మీరు హైడ్రా ఏర్పాటు చేసినామని చెప్తా ఉన్నారు. చట్టబద్ధంగా హైడ్రా ఏర్పాటు చేసినప్పుడు ఇవ్వండి నోటీసులు అందరికి. దానికి నోటీసులు ఇచ్చేటప్పుడు అంతకంటే ముందు దానికి ఎవరెవరు పర్మిషన్లు ఇచ్చారు, ఎవరెవరు డబ్బులు వసూలు చేశారు, అదంతా విచారణ చేయండి సార్. మేమేం దాన్ని రాదంటలేం కదా. దొంగల్ని ఏమో వదిలిపెడతా ఉన్నారు, సామాన్యులు ఏమో ముందుకు తీసుకొని వస్తా ఉన్నారు, బలి పశువులను చేస్తా ఉన్నారు, వాళ్ళు ఎందుకు బాధపడాలి? మిగతా డబ్బులు సంపాదించుకున్న వాళ్ళు, అక్రమార్కులు, అవినీతి పరులు ఎందుకు సంతోషంగా ఉండాలి? అంటే దిలీప్ గారు, ఇప్పటికే 5 చెరువుల పరిధిలో ఉన్నటువంటి దాదాపు 200 పైగా అక్రమ నిర్మాణాలు అయితే వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చారు. దుర్గం చెరువు పరిధిలో కూడా చూసాం, వాళ్ళ బ్రదర్కి సంబంధించినటువంటి ఇంటి నిర్మాణానికి కూడా నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు దుర్గం చెరువు పరిధిలో 70 నోటీసులు ఇచ్చారని చెప్పేసి తెలుస్తా ఉంది. వాటన్నింటినీ కూడా స్వతహాగా వాళ్ళు సొంతంగా కూల్చివేసుకోండి, లేకపోతే హైడ్రా వచ్చి కూల్చేస్తుంది 4 రోజుల తర్వాత అని చెప్పేసి కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి ఉంది. సార్, నేను అంటున్న విషయం ఏంటంటే, హైదరాబాద్ పరిధిలో 350 చెరువులు ఉన్నాయి. ఒక చెరువు, 2 చెరువులు కాదు, మీరు చెప్తున్న 7 చెరువులు కాదు. అంటే ప్రస్తుతానికి 5 చెరువుల పరిధిలో ఉన్నటువంటి వాళ్ళకి నోటీసులు ఇచ్చారు. 350 చెరువుల పరిధి లోపల, హైదరాబాద్ పరిధి లోపల 350 చెరువులు ఉంటాయి. ఇప్పుడు లెక్క వెళ్ళిన చెరువులు 60 చెరువులు, 70 చెరువులు. ఎక్కడ పోయినాయి మిగతా చెరువులు? ఈ కబ్జాసురులు లాగేసుకున్నారు కదా, ఆ కబ్జాసురులకి ఆద్యం ఎవరు? ఆద్యులు ఎవరు? ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, లేదనుకుంటే బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళే కదా ఒత్తాసు వలికింది, వీళ్ళే కదా కబ్జాలకు ముందుండి నడిపించింది, వీళ్ళే కదా పర్మిషన్లు ఇచ్చింది అక్రమంగా. వాళ్ళు ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లను పర్మిషన్, మున్సిపల్ కమిషనర్ని మీరు బాధ్యులను చేశారండి ఇప్పటి వరకు? ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లను బాధ్యులను చేశారు? ఎంతమంది సంబంధిత శాఖ మంత్రులను బాధ్యులను చేశారు? వాటి గురించి ఎందుకాలో తెలియజేస్తలేరు? మేమేమంటున్నాము చివరాఖరికి, మేము అంటున్న విషయం ఒకటే, హైడ్రా అనేది
మీరు మీ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం కోసం తెచ్చిన చట్టంగా భావించే పరిస్థితి తీసుకురాకండి. మీరు నిర్దిష్టంగా ఒక కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకొని దాని ద్వారా ముందుకు రండి, స్వాగతిస్తారు. ఇలా ప్రజల లోపల ఒక ఆసక్తి నెలకొన్నది, అబ్బా హైడ్రా చాలా మంచి పని చేసిండు, రేవంత్ రెడ్డి గారు చాలా మంచి పని చేసిండు అని చెప్పి ముందు ప్రశంసలు వచ్చినాయి. మేము కూడా చెప్పినాం ఇది చాలా అద్భుతమైన అదేంది డేరింగ్ డిసిషన్ అని చెప్పి చెప్పలేదా? మేము భారతీయ జనతా పార్టీ చెప్పలేదా? చెప్పింది కదా. చెప్పిన తర్వాత మీరు మీరు మళ్ళీ యూటర్న్ తీసుకుంటా ఉంటే అనుమానాలు వస్తూ ఉన్నాయి దీంట్లో. ఓకే అండి, సంజయ్ రెడ్డి గారు ఎవరిపైన ఉంది? దిలీప్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. సంజయ్ రెడ్డి గారు, సంజయ్ రెడ్డి గారు, నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను. ఈ హైదరాబాద్ అనేది హైదరాబాద్ కు ముప్పు లేకుండా వరదలు వచ్చినా కూడా ప్రజలు ప్రశాంతంగా ఉండగలగాలి. ఎందుకంటే వనరులు దెబ్బలు తినే అనుకోండి సార్, కాపాడుకోవడం చాలా కష్టం అవుతుంది. ఒక కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నేను చెప్తున్నాను, ఇప్పుడు ఇష్టానుసారంగా చేసినాం అనుకోండి భావి తరాలకు భవిష్యత్తు లేకుండా పోతుంది, అంధకారంలో అయిపోతుంది. మనం అనేది ఏం సార్ అంటే, ఏదన్నా ఒక తండ్రి ఇంట్లో నలుగురు పిల్లలు ఉంటే నలుగురు పిల్లలకు ఒకటేసారి న్యాయం చేయలేరు. హైడ్రాకి ప్రతిపక్షాలు కాదు ప్రజలు కూడా సహకరిస్తేనే మనము భావితరాలను కాపాడాల్సిన బాధ్యత ఉంటుంది. ఎవరో ఒకరు రావాలి, మార్పు రావాలి. అది రేవంత్ రెడ్డి గారి రూపంలో వచ్చి ఉండొచ్చు. రేవంత్ రెడ్డి గారిని అందరు 100% కరెక్ట్ అన్నారు, లేకపోతే మోడీ గారిని అందరు 100% కరెక్ట్ అన్నారు. ఏ ఒక్కరికైనా ఏదో ఒకటి ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు చేసింది అందరిని 100% మనము వీళ్ళందరినీ సాటిస్ఫై చేయాలని తనకు ఉంటది. కానీ విమర్శించే వాళ్ళు వేరే రకంగా ఉంటుంది. నిజంగా కూడా అందరినీ మంచి హోదాలు మంచిగా ఉండాలి, భావితరాలకు మంచి లైఫ్ని ఇవ్వాలి, మనకు తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి 100% చేయాలని ఉన్నా కూడా ఆయన అందరూ ఒక 10% అన్న ఎవరో ఒకరు అనేవాళ్ళు ఉంటారు. విమర్శలు విమర్శించే వాళ్ళు ఉంటారు, విమర్శలకు భయపడిపోయి. సంజయ్ రెడ్డి గారు అంటే హైడ్రాని అందరూ కూడా స్వాగతించారు, ప్రజలు కూడా మద్దతు లభించింది, ప్రతిపక్షాలు కూడా సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ దాంట్లో స్పష్టమైనటువంటి విధి విధానాలతో ముందుకెళ్ళట్లేదు, రోజుకొక నిర్ణయం తీసుకుంటా ఉన్నారు, క్లారిటీ లేకుండా ముందుకెళ్తా ఉంది అనేది వాళ్ళ ఆరోపణ. సూర్యప్రకాష్ గారు వాళ్ళ ఆరోపణ అనేది ఎట్లుందంటే, ఆరోపణ చేసినట్టుగా ప్రజలకి వీళ్ళు వీళ్ళ ప్రజల మీద ఏదో సానుభూతి చూపించినట్టు లేదు. కాంగ్రెస్ పార్టీ మీద అక్కస్సు మాకు వచ్చిన ఆదరణ చూసి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ జీర్ణించుకోలేకపోతుంది. ఎందుకు అంటే ఒక మాట చెప్తా, వీళ్ళు ఉద్యమాలు చేసిర్రు, పోరుబాటలు చేసిరు, ఎన్నో చేసిరట, మాకు వచ్చిందంట క్రెడిట్. మరి నిజంగా మీరు ఉద్యమాలు చేసి ప్రజల పక్షాన ఉంటే మరి 8 సీట్లకి ఎందుకు తెలంగాణలో అంకితం అయిపోతుంది అని మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఒకటి రాజకీయాలు వద్దు ఇక్కడ మనకి. బట్ నేను అనేది ఏంటంటే, దిలీప్ గారు చెప్పిందే నేను ఇక్కడ నోట్ చేసుకున్నా. కాబట్టి నేను అనేది ఏంటంటే, ఆరాటాలు పోరాటాలు ఇవన్నీ కాదు. ఇప్పుడు దీన్ని మనం ఎంకరేజ్ చేస్తున్నాం అలా. ఇంకొకటి, ప్రతిసారి ప్రతి ఒక్క చిన్న విషయం ఉంటే దాన్ని భూతత్వంలో పెట్టి వీళ్ళు చూపిస్తున్నారు. సరే, మేము రాజకీయంగా మేము అధికారంలో ఉండి మేము అన్ని చేసుకుంటూ పోయినా, ఒకవేళ మీరు ప్రతిపక్షం ఉన్నప్పుడు బీజేపీ నాయకులు ఇలాంటి వారికి ఏమన్నా మీరు ఆర్థిక సాయం అందజేసిండ్రా బీజేపీ పార్టీ నుంచి, వాళ్ళని అక్కున చేసుకున్నారు టీవీలలో కూర్చొని. మీరు ఈ స్టేట్మెంట్ ఇవ్వడం తప్ప ప్రజల దగ్గరకు పోయి మేము మీకు అండగా ఉన్నాము, మేము సెంట్రల్ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాము, మీకు మేము ఆదుకుంటాము, మాకు కూడా బాధ్యత ఉందని చెప్పి ఏ ఒక్కరికన్నా వీళ్ళు ఆర్థిక సాయం చేసి వాళ్ళకి సానుభూతి చూపించి ఇబ్బంది పడేటట్టు వాళ్ళకి పొలిటికల్ పార్టీలు సపోర్ట్ చేసినటువంటి అవకాశం ఉంటుంది. నేను డైవర్ట్ చేయదు, నేను ఒక్క మాట చెప్తాను. నేను ఏమంటున్నా అంటే, మా మీద ఉంది బాధ్యత. నేను 1 by 1 చెప్తున్నా, వీళ్ళు చేయని వాళ్ళు విమర్శలు చేయడం అనేది తప్పు. నేను అనేది ఏం సార్ అంటే, ప్రతి ఒక్కరు పౌరు మీద బాధ్యత ఉంది. ఇప్పుడు నేనున్నా ఒక పక్కన మా ఇంటి పక్కన నిన్న మన వర్షాలు వస్తే వాళ్ళకి తిండి లేకపోతే మేము 10 మందికి పెట్టగలిగినాం, ఒక పూట అన్నం పెట్టినాం, నా పరిధి అంతే ఉంటుంది. కాబట్టి నేను అనేది ఏంటంటే, మనము ఇట్లా ఒక్క ఏళ్ళు ఇట్లా చూపిస్తే 4 ఏళ్ళు మనం చూపిస్తే మా మీద బాధ్యత ఉంది సార్. నేను చెప్తున్నాను కదా, ఒక అధికార ప్రతినిధిగా వాళ్ళని ఎఫ్టీఎల్ లో కట్టుకున్నందుకు కూరగొట్టినందుకు వాళ్ళు రోడ్డు మీద పడ్డా వాళ్ళకి ఏమి ఇబ్బంది కలిగినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అక్కున చేర్చుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. అది డెఫినెట్ గా, అది కంపల్సరీ. రేవంత్ రెడ్డి గారు కంపల్సరీ దృష్టికి తీసుకెళ్తున్నారు. అందరు కూడా కాంగ్రెస్ నాయకులు కూడా ఇలాంటి వాళ్ళనని వాళ్ళందరినీ కూడా ఒక లిస్ట్ చేసి తప్పకుండా వాళ్ళకి న్యాయం జరిగేలా కాంగ్రెస్ పార్టీ చూస్తారు. మీరు చేయకపోతే మీరు చూడండి, కానీ ఇప్పటిదిప్పుడే పరిష్కారం అక్కడ కాదు సార్. ఇంకొకటి, మీరు ఇంకొకటి కూడా చూస్తున్నారు, వాళ్ళకి అసలు ఎవరికి నోటీసులు ఇవ్వకుండానే కూలగొడుతున్నాం అనేది తప్పు. నోటీసులు ఇవ్వకుండా కూలగొట్టడం అనేది జరగదు. ఎందుకు అంటే సార్, ఇప్పుడు ఇచ్చిన ఇంకా 4 రోజులకి ఇచ్చిన 10 రోజులకి ఇచ్చిన ఇది ఏమవుతుందంటే, ప్రజలు
సరే ఒక 80% అది చేసిన ఒక 5% వాళ్ళు చేస్తున్నారు, అది చూసా మాకు కూడా బాధేస్తుంది. వాస్తవానికి ఏదో మన స్కూల్ పిల్లగాడు ఏదో బ్యాగ్ అవి బట్టలు చదువుకున్నప్పుడు ఒక మానత దృక్పథంతోనే మీకు బాధేస్తుంది, నాకు బాధేసింది. నేను ప్రభుత్వం ఎవరున్నారనేది చూడలేదు. ఇక్కడ అక్కడ ఎందుకు జరిగింది, అలా జరగాల్సింది ఎందుకు? నోటీసులు ఇచ్చేటటువంటి విధానంలో కూడా తప్పు పడతా ఉన్నారు. కొంతమందికి ఏమో ఒక నెల రోజులు గడువడం, కొంతమందికి పేదవాళ్ళకి ఒక వారం రోజుల్లోనే కూల్చోయడం, ఇలాంటి చేస్తూ ఉన్నారు అనేది ఆరోపణ. నేను సూర్యప్రకాష్ గారు అట్లా చట్టానికి ఎవరు చుట్టాలు కాదు, కాంగ్రెస్ పార్టీకి మా కాంగ్రెస్ నాయకులు లేదు అందరూ ఓట్లు వేస్తేనే ఇవాళ ప్రజలు ఇలా సీఎం అయ్యారు. సీఎం అనేది ఆయన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం, కాంగ్రెస్ నాయకులకు సీఎం కాదు, తెలంగాణ ప్రజలకు మొత్తము ఒక తండ్రిగా ఒక పెద్దన్న పాత్ర వహిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఆయన ఎప్పుడు కూడా తప్పు చేయడని మేము 100% అనుకుంటాం, ఆయన తప్పు చేయడు. ఈ విషయంలో ఆస్తి నేను ఏ నా నేను వచ్చినందుకు నేను భావితరాలకు మంచి చేయాలని ఒక ఆలోచనతో పోతుంటే బ్రేక్ వేయాలని చాలా మంది చూసిండ్రు, విమర్శిస్తారు. నేను కాదనని, ఎందుకంటే అన్నిటికీ సార్ సూర్యప్రకాష్ గారు మీరు ఈరోజు ఇంత బాగా మాట్లాడి మాకు ఇద్దరికి న్యాయం చేస్తే మేము మాకు ఇద్దరికి మీరు అవకాశం ఇస్తున్నారు. అవకాశం ఇచ్చినప్పుడు మేము ఇద్దరం మాట్లాడుకుంటుంటే మీరు ఇద్దరికి ఎవరిని మీరు ఏమనలేకపోతారు, ఎందుకంటే మేము ఇద్దరం మీకు కావాల్సిన వాళ్ళం. ఒక ప్యానెల్ కి మమ్మల్ని పిలిచినప్పుడు మీరు ఒక బాధ్యతగా మీ మమ్మల్ని మీరు ఇన్వైట్ చేసినప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు అనేది అంశం మీ దగ్గర ఉంది. కాబట్టి నేను అనేది ఏంటంటే మేము కూడా అదే చెప్తున్నాం సార్, మాకు మాకు ఆ తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని ఎట్లా కాపాడుకోవాలి, వాళ్ళ ఆస్తులు ఎట్లా కాపాడుకోవాలి, వీళ్ళకి ఇబ్బంది కలిగితే వాళ్ళను రక్షించాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది. కాబట్టి ఈ రెండు బ్యాలెన్స్ చేసేటప్పుడు కొన్ని విమర్శలు వస్తాయి, ఆ విమర్శలను కొంచెం దాటుకొని ముందుకు వెళ్ళాం అనుకోండి 100% మనం తెలంగాణ రాష్ట్రాన్ని మనం కాపాడుకోవచ్చు అని చెప్పేసి నేను ఈ వేదిక ద్వారా. దిలీప్ గారు, అంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ హైడ్రాని ఇప్పుడు జియో ద్వారా తీసుకొచ్చినప్పుడు కూడా మున్ముందు ఒక చట్టబద్ధత తీసుకొస్తాము, అసెంబ్లీలో ముసాయిదాను కూడా తయారు చేస్తున్నాము, అసెంబ్లీలో పెట్టి చట్టబద్ధత తీసుకొచ్చి మరింత స్ట్రెంగ్తన్ చేసి బలోపేతం చేసి మిగిలినటువంటి అన్ని పట్టణాలకు కూడా విస్తరిస్తాము హైడ్రా తరహా వ్యవస్థనని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం. మీరేమంటారు? మేము అంటున్న విషయం ఏంటంటే మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం పర్యావరణ విధ్వంసం జరగకూడదు అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ఎవరైతే దొంగతనం చేసిన వాళ్ళే దొంగ దొంగ అని బతుకున్నట్టుంది. గడిచిన ప్రభుత్వాల్లో వీరే ఉన్నారు, గడిచిన ప్రభుత్వాల్లో దానికి కారకులు వీళ్ళే, గడిచిన ప్రభుత్వాల్లో వీళ్ళే అక్రమాలు చేసినారు, అన్యాయాలు చేసినారు, కబ్జాలు చేసినారు, నిర్మాణాలు చేసినారు, డబ్బులు వసూలు చేసినారు. ఇప్పుడు వీళ్ళే వచ్చి మళ్ళీ సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నారు. ఇది ఏమంటున్నాం అంటే మేము మీ చిత్తశుద్ధిని ఎందుకు శంకిస్తా ఉన్నాం అంటే ఎంఐఎం పార్టీ కాలేజీ వచ్చినప్పుడే మీకు విద్యార్థులు అనేది గుర్తొచ్చింది. ఇంకొకటి వచ్చినప్పుడు ఇప్పుడు సపోజ్ వేరే ఇంట్లో ఓ కార్యం ఉంటదండి, ఓ శుభకార్యం ఉంటది, వాళ్ళు ఇల్లు కూలగొట్టిర్రు, ఆ శుభకార్యం వాయిదా పడ్డట్టే కదా. మీరు విద్యార్థులకి అంతకంటే పెద్ద బిల్డింగ్ లో ఇప్పుడు గవర్నమెంట్ కాలేజీలు గవర్నమెంట్ స్కూల్సే షెడ్లలో జరుగుతూ ఉన్నాయి, కిరాయి షెడ్లలో జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు కిరాయికి తీసుకునే స్తోమత లేదండి ఓవైసీ బ్రదర్స్ కి. మీకు చేత కాదు, మీరు మీ చేత కానందుకే మేము చెప్తా ఉన్నాము. మీరు ఈ డిస్క్రిమినేషన్ వద్దు అని చెప్తున్నాము. మేము కూలగొడతాం ఎంఐఎం వాళ్ళది, మీకు కూద కూలగొట్టడానికి చేత కాదు. మీ వల్ల కాదు అనేది తెలుసు. అమ్మ నువ్వు మాట్లాడక తల్లి, నువ్వు మాట్లాడేటప్పుడు మాట్లాడి అమ్మ, ఎందుకు మాట్లాడతారు? దిలీప్ గారు కొంచెం దిలీప్ గారు మాట్లాడిన తర్వాత మీకు అవకాశం ఇస్తాను. సూర్యప్రకాష్ గారు సంజయ్ రెడ్డి గారు ఒక్క నిమిషం, దిలీప్ గారు మాట్లాడిన తర్వాత మీరు ఆన్సర్ చేద్దరు గారు. సూర్యప్రకాష్ గారు ఒక్క నిమిషం, చాలా వాటికి సమాధానాలు ఉండవు వారి దగ్గర. నేనేమంటున్నా ప్రతిసారి నేను గౌరవిస్తూ మాట్లాడుతా ఉన్నా. నేనేమంటా ఉన్నా ఆమెకు ఆ ధికోరం లేదు. ఇప్పుడు మాట్లాడినా నీవు 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 అని మాట్లాడతా ఉంది. డెకోరం లేని వాళ్ళని కూర్చోబెట్టి మమ్మల్ని మాట్లాడమంటే ఏం మాట్లాడతామండి? సూర్యప్రకాష్ రెడ్డి గారు ఒక్క నిమిషం, దిలీప్ గారు దిలీప్ గారు పరిజ్ఞానం దిలీప్ గారు సూర్యప్రకాష్ గారు దిలీప్ గారు ఒక్క నిమిషం, సంజయ్ రెడ్డి గారు ఒక్క నిమిషం, దిలీప్ గారు దిలీప్ గారు దిలీప్ గారు
అంటే అంటే ఎప్పుడు ప్రతిసారి కూడా హైడ్రాని తీసుకొచ్చినటువంటి చర్చలో తీసుకొచ్చినటువంటి ప్రతిసారి కూడా మీరు ఓఎస్ని భూతంగా చూపిస్తున్నారు తప్ప మిగతా వ్యవస్థ మీద ప్రభుత్వం చేసినటువంటి చర్యలను ఎక్కడ కూడా సమర్థించట్లేదు. 100% ఒక్క నిర్ణయము హైడ్రా తీసుకున్న నిర్ణయం, ఒక్క నిర్ణయం కరెక్ట్ నిర్ణయం ఏదో ఒక్కటి చెప్పండి. మీరు తీసుకున్న నిర్ణయాలు 100 చెప్తా ఉన్నాం. మీరు ఓవైసీని తీసుకొని వచ్చినప్పుడు మీకు గాబరా కలుగుతా ఉంది. సామాన్యుల గురించి మాట్లాడినప్పుడు గాబరా కలుగుతలేదు. పోని వాళ్ళ మానాన వాళ్ళ బతుకులు నాశనం అయిపోయి అని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నారు. మేము ఓవైసీని గురించి మాట్లాడినప్పుడు మీరు ఎక్స్పోజ్ చేస్తా ఉన్నారు. ఓవైసీతో పాటు పల్లా రాజేశ్వర రెడ్డి కావచ్చు, మల్లారెడ్డి కావచ్చు, ఆ కాలేజీలు కూడా నోటీసులు ఇచ్చారు వాళ్ళకి. ఒక నెల రోజులు గడిచినటువంటి పరిస్థితి. పల్లా రాజేశ్వర రెడ్డి ఎవరు, మల్లారెడ్డి ఎవరు, మీరే డిక్లేర్ చేసినారు. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము డిక్లేర్ చేసింది వీళ్ళు దొంగలు, కబ్జాకోరులు, కబ్జా చేసినారు అని చెప్పి. వారి మీద మీ డిస్క్రిమినేషన్ ఎందుకండి? వారి మీద మీకు ప్రేమ ఎందుకండి? వారి మీద ఎందుకు ప్రేమ అని అంటే, ఇక్కడ ఓవైసీని వదిలిపెడుతున్నాం కాబట్టి వీళ్ళని కూడా వదిలిపెడుతున్నాం అని చెప్పడం కోసమా? మాకెందుకు చెప్తున్నారు ఈ కబుర్లు మాకెందుకు చెప్తున్నారండి? కులగొట్టండి, క్రమార్కులు అయితే కులగొట్టండి. వాళ్ళు ఏం లేని వాళ్ళు కాదు కదా. దొంగలు అని చెప్పి డిక్లేర్ చేసిన తర్వాత వాళ్ళ మీద మీకెందుకు సానుభూతి? అందరు ఒకటే గాడ్రా కట్టండి అని చెప్తా ఉన్నాం. సామాన్యుల మీద లేని సానుభూతి ఈ దొంగల మీద ఎందుకు సానుభూతి వచ్చిందండి? సూర్యప్రకాష్ గారు సమాధానం ఉందా దీనికి? మేము అడుగుతున్నాం చాలా సూటిగా. ఇంకొక విషయం నేను మళ్ళీ చెప్తా ఉన్నా, సంధ్య గారు మీరు చాలా అప్కమింగ్ లీడరు, మీరు యంగ్స్టర్ గా అధికార ప్రతినిధి అయినరు. డెకోరం మెయింటైన్ చేయడం కోసం ప్రయత్నం చేయండి. నీకు అని మాట్లాడడం కోసం ప్రయత్నం చేస్తే నేను మీలాగానే నేను రియాక్ట్ అయితే ఈ చర్చ పక్కదారి పడుతుందని చెప్పి నేను ఆ విధంగా మాట్లాడట్లేదు. మీరు ఆ డెకోరం మెయింటైన్ చేసినట్టుంటే మీ దగ్గర మాట్లాడడం కోసం సిద్ధంగా ఉంటాయి. ఎంత మనము ఆ చర్చ విషయం గురించి మాట్లాడదాం. సూర్యప్రకాష్ గారు నేను ఒకటి చెప్తున్నా, ఈయనకు దమ్ము ధైర్యం ఉంటే ఓవైసీ వెళ్ళి ఇప్పుడు పబ్లిక్ దానికి తెలిసింది కదా, నీకు దమ్ము ధైర్యం ఉంటే కూలగట్టుకోపోయి పిల్లల నోట్ల మీద ఏమంటావా? పల్లా రాజేశ్వర రెడ్డి గారికి, మల్లారెడ్డి గారికి నోటీసులు ఇస్తాం. పిల్లలను రక్షించాల్సిన బాధ్యత గవర్నమెంట్ ఉంది. మీలాగా మేము మతాలను రెచ్చగొట్టి నీకు దమ్ముంటే బీజేపీ కూడా గవర్నమెంట్ ఉంది కదా. నిజంగా అది అక్రమంగా కట్టిందని తెలిసింది కదా. బీజేపీ పార్టీకి నేను సవాల్ విసురుతున్నా, నీకు దమ్ముంటే బీజేపీ పార్టీ వైపు ఒలగొట్టుకోరు. మరి అవకాశం ఇచ్చి రెచ్చగొట్టద్దు, ప్రజలను రెచ్చగొట్టద్దు. మీకు మాట్లాడలేకపోతే మా బాధ్యత పిల్లలని మాట్లాడుతుంది. దిలీప్ గారు బీజేపీ వాళ్ళు ఎంతసేపు కూడా ఓవైసీ టార్గెట్ గానే విమర్శలు చేస్తున్నారు తప్ప మిగతా అంశాలను ఏవి కూడా పట్టించుకోవట్లేదు. వాళ్ళు ఎంతసేపు రాజకీయ కోణంలో ఆరోపణలు చేస్తున్నారు అనేది వాళ్ళ విమర్శ. దిలీప్ గారు, సంజయ్ రెడ్డి గారు, ఒక్క నిమిషం దిలీప్ గారు మాట్లాడండి. చాలా చాలా క్లియర్ గా నేను రెండు విషయాలు చెప్తానండి మీకు. ముందు ఒక నిమిషం అండి సంజయ్ రెడ్డి గారు. ఎందుకండి ఇటువంటి వాళ్ళ దగ్గర మమ్మల్ని చర్చకు పిలుస్తారు? దిలీప్ గారు మాట్లాడు. ఆమె రౌడీలు మాట్లాడే భాష మాట్లాడుతా ఉంది. రోడ్ల మీద రౌడీలు కూడా ఈ విధంగా మాట్లాడారు. అంత దారుణంగా మాట్లాడుతా ఉంది ఆమె. తమ్ముల అంటది ఏమండి ఇది? నీకు టీవీ ముందర కనిపించి నువ్వు మాట్లాడేదా? నీకు దమ్ము ధైర్యం ఉంటే ఏంటంటారు? ఒక మహిళని గౌరవిస్తా ఉంటే, మహిళ అని చెప్పి మేము మాట్లాడకుండా ఇంకా తగ్గి మాట్లాడుతా ఉంటే ఈ విధంగా ఇంకా వ్యక్తిగతంగా ఈ రకంగా మాట్లాడుతున్నాను. డీసెంట్ డెకోరం ఏంటి లేకుండా ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఎందుకు మాట్లాడిస్తారండి మమ్మల్ని? ధన్యవాదాలు, నమస్కారం. పిల్లల భవిష్యత్తుని కాపాడాల్సిన బాధ్యత మా మీద ఉంది సూర్యప్రకాష్ గారు. మేము అనేది ఏంటంటే, కాలేజీలకు కానివ్వండి, దేనికైనా కానివ్వండి, పిల్లలని కాపాడాల్సిన బాధ్యత, వాళ్ళ భవిష్యత్తు మా చేతిలో ఉంది. సంజయ్ రెడ్డి గారు, అంటే సూర్యప్రకాష్
సంజయ్ రెడ్డి గారు, అంటే నిన్న తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల అంటే ఇప్పటి వరకు కొంతమంది పేదల ఇళ్లకు సంబంధించినటువంటి ఇల్లు కూడా కూల్చివేశారు, అయితే సడన్ గా ఇప్పుడు ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని, పేదవాళ్ళ నుంచి వ్యతిరేకత వస్తుందని చెప్పేసి ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది అని చెప్పేసి ఒక నిమిషం. మనకి ఇంట్లో ఏముందో మనకు తెలియదు, తాళం తీస్తే ఇంట్లో ఏముంది ఎలాంటి ఉన్నాయనే తెలిసింది. ఎట్లుందంటే ఎలాంటి వాళ్ళకు మనం పునరావాసం కల్పించాలి, ఇన్ని ఇన్ని ఉన్నాయా అనేది మనకు కూడా తెలియదు. తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల కోట్లు అనుకున్నాం అప్పు, 7 లక్షల కోట్లు ఉంది. ఇప్పుడు కూడా హైడ్రా స్టార్ట్ చేసిన తర్వాత చిట్ట అంతా బయటకు వస్తుంది, కాబట్టి వ్యతిరేకత అనొద్దు మనం. ఈ వీళ్ళకి మనము ఇలా జరిగింది, మనము రాష్ట్ర ప్రభుత్వం నుంచి వీళ్ళని ఆదుకోవాలి అని చెప్పేసి దీన్ని మనం అందరం కూర్చొని లోతుగా, ఎందుకంటే ఇది నాట్ ఏ జోక్ హైడ్రా అనేది, తెలంగాణ కాదు యావత్ ప్రపంచంలో ఎవరు కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇవాళ ఆంధ్రాలో కూడా వాళ్ళు అడుగుతున్నారు, నిజంగా కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది, మా దగ్గర కూడా జరగాలి అని వాళ్ళు కోరుకుంటున్నారు. ఆదర్శంగా తీసుకున్నప్పుడు మనం స్వీకరించాలి, అది కూడా చూపించాలి. 5% 10% వ్యతిరేకత ఉన్న వాళ్ళని మనం చేయదు. రేవంత్ రెడ్డి గారు సానుభూతి కోసమో లేకపోతే ఆయన ఇంటి కోసమో ఆయన కుటుంబం కోసం చేస్తాడు, తెలంగాణ భవిష్యత్తు భావితరాలకు మంచి బాట వేయాలి అంటే ఎవరో ఒకరు విమర్శిస్తున్నప్పుడు దానికి మనం ఒక దగ్గరికి వెళ్తున్నప్పుడు నలుగురు ఒక దారిలో పోతున్నప్పుడు నలుగురు ఒక రాయి నలుగురు అందరూ సమర్థించారు, దాన్ని కూడా మనం స్వీకరిస్తూ ఆ సవాల్ని స్వీకరిస్తూ ప్రజలను కాపాడుకుంటూ నష్టపోయినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనం ఆదుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. పిల్లలను కాలేజీలకు మీద ఆక్వై చేసుకున్న వాళ్ళ పిల్లలంటే ఇవాళ రోడ్ల మీద పడద్దు, ఇప్పటికే అంధకారంలో ఉన్నారు తెలంగాణ ప్రజలు, కాబట్టి వాళ్ళను భయాభ్రాంతులకు గురి చేయొద్దు అని. తర్వాత వచ్చేసి చిన్న చిన్న ఇండ్లు ఏమైనా కట్టుకుంటే ఆక్వై చేసుకున్న వాళ్ళు కట్టుకుంటే అది కూలగొట్టడం అనేది ప్రభుత్వం బాధ్యత, ఆదుకోవాల్సిన బాధ్యత వాళ్ళని వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తారా లేకపోతే ఇంకో దగ్గర ప్లేస్ చూపిస్తారా ఇవన్నీ కూడా డిస్కషన్ చేస్తున్నారు. వాళ్ళు నష్టపోవడం ఎందుకంటే గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ చేసినా గవర్నమెంట్ చేసిన తప్పిదాలను ప్రజల మీద రుయ్యొద్దు అనేది రేవంత్ రెడ్డి గారు. ఓకే అండి సంజయ్ రెడ్డి గారు, ఓకే అండి సంజయ్ రెడ్డి గారు, టైం అయిపోయిందండి. డిబేట్ లో పార్టిసిపేట్ చేసినటువంటి సంజయ్ రెడ్డి గారికి, అదేవిధంగా దిలీప్ ఆచార్య గారికి ధన్యవాదాలు అండి. ఇది మార్నింగ్ ఇవాళ మార్నింగ్ డిబేట్, మరొక అంశంతో రేపు మార్నింగ్ కలుద్దాం. స్టే ట్యూన్డ్.